హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యశస్వి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఎంతగానో నచ్చే ఒక క్రిస్పీ స్నాక్ రెసిపీని షేర్ చేస్తాను పెద్దవాళ్ళకి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి లేదంటే ఇంకో ఫోర్ ఫైవ్ డేస్లో స్కూల్స్ అన్నీ ఓపెన్ చేసేస్తున్నారు కదా స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టచ్చు వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నాము అంటే నెల రోజుల పాటు కమ్మగా తినేసేయచ్చు మరి అంత టేస్టీగా ఉండే ఈ క్రిస్పీ స్నాక్స్ని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఈ స్నాక్స్ని చేయడానికి ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకొని ఇందులో రెండు కప్పుల పిండిని వేసుకోవాలి మీరు కావాలంటే ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడి నువ్వులని వేసుకోవాలి ఇవి పచ్చి నువ్వులేనండి వేయించినవి కాదు అలానే రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి అయితే ఈ నెయ్యిని కాగబెట్టి వేసుకోవాలి వేడిగా ఉండాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక ముప్పావు స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారాన్ని వేసుకొని పొడిపిండిని మొత్తం కలిపేసుకొని మన అరిచేతితోటి ముద్దలాగా ఫామ్ చేస్తే ముద్ద అప్పుడు మనం వేసిన నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థం ఒకవేళ అలా ముద్దలాగా చేయడానికి రాకపోతే ఇంకో స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఈ నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే కాగబెట్టిన ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా నమ్కిన్స్లో కొంతమందికి కారం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళ ఈ ప్లేస్లో మిరియాల పొడి కానీ లేదంటే పచ్చిమిరకాయ పేస్ట్ కానీ వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఈ నమ్కిను ఇలా కలుపుకున్న ఈ పిండి ఎండిపోకుండా ఈ పిండి మీద ఒక తడి క్లాత్ని వేసి ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి ఇలా చేయటం వల్ల పిండి చక్కగా నాని ఈ స్నాక్స్ ఇంకా టేస్టీగా వస్తాయి టెన్ మినిట్స్ తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ పిండిని నేను ఫోర్ పార్ట్స్గా చేసుకుంటున్నాను ఒక పిండి ముద్దని పక్కకు పెట్టేసుకొని మిగతా వాటిని గిన్నెలో వేసేసి తడి క్లాత్ పెట్టి కప్పేసుకోవాలి పిండి ఎండిపోకుండా ఆ తర్వాత కొద్దిగా పొడిపిండిని వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం ఈ పిండిని నెయ్యితోటి కలిపాం కదా వేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా పలుచగా ఒత్తుకున్న చపాతి మీద ఒక స్పూన్ ఆయిల్ని వేసి చపాతి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత కాస్త పొడిపిండిని స్ప్రింకిల్ చేసేసి ఈవెన్గా ఈ చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఒక ఎడ్జ్ నుంచి ఈ చపాతీని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి మొత్తం రోల్ చేసుకున్న తర్వాత చపాతికి ఇంకో పక్క ఉన్న ఎడ్జ్ కూడా దీనికి పూర్తిగా అతుక్కునేటట్టు ముందుకి వెనక్కి ఒకసారి రోల్ చేసుకోవాలి ఆ తర్వాత ఎడ్జెస్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు చపాతిని ఎంత పెద్దగా చేసుకుంటే మీరు చేసుకునే నమ్కిన్ సైజు అంత పెద్దగా ఉంటుంది ఇక్కడ మనం చిన్న చపాతి చేసాం కాబట్టి ఇవి చిన్నగానే వచ్చాయి ఆ తర్వాత ఒక్కొక్క పాట్ని తీసుకొని కాస్త పొడి పిండిని వేసుకొని మరీ పల్చగా మరి మందంగా కాకుండా మీడియంగా ఉత్తుకోవాలి ఇలా చేసుకున్న వీటన్నిటినీ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలానే మిగతా పిండిని కూడా చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చపాతిని కాస్త పెద్దగా చేశాను కదా అందుకని ఈ నమ్కిన్ కాస్త పెద్దగా వచ్చాయి మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు వీటన్నిటిని ఒకదాని మీద ఒకటి వేసినా ఒకదానికొకటి ఏమి అతుక్కోవు ఆ తర్వాత ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ కడాయిలో సరిపోయినన్ని వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత వీటన్నిటినీ తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి టిష్యూ పేపర్లో వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఇవి ఆయిల్ని పెద్దగా పీల్చుకోవు ఆ తర్వాత మిగతా వాటిని కూడా ఇలానే వేసి ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండి నమ్కీన్ రెడీ అయిపోయాయి ఈ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్